హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో డబ్ల్యూబిసి అంటే ఏంటి అలాగే యూపీవీసీ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అలాగే వీటి లైఫ్ అనేది ఏది ఎక్కువ కాలం మన ఇంటికి పనిచేస్తుంది ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అయితే అడగడం జరిగిందండి అలాగే చాలా మంది కామెంట్స్ కూడా చేశారు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేయండి అని చెప్పి అందుకని చెప్పి కంప్లీట్గా ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి అండి ఒకే అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే లైక్ చేసి సపోర్ట్ అనేది కూడా అందించండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పైన కింద ఉన్న మొక్కలు వచ్చేసి డబ్ల్యుపిసి ముక్కలండి ఈ మధ్యలో మనకి ఖాళీ ప్లేసెస్ ఉన్న ఈ మధ్యలో ఉన్న మొక్కలే మనకి యూపీవీసీ మొక్కలు అనమాట ముందుగా డబ్ల్యూపీసీ అంటే ఏంటో తెలుసుకుందామండి డబ్ల్యూపీసీ అంటే మనకి వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ అండి మనకి వుడ్ అలాగే ప్లాస్టిక్ రెండు కలిపి మిక్స్ చేసి తయారు చేసేది డబ్ల్యుపీసీ అనమాట అలాగే మనకి యూపీవీసీ అంటే అన్ప్లాస్టెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ అనమాట ఇది కొన్ని మెటీరియల్స్తో కలిపి తయారు చేస్తూ ఉంటారండి వీటిని ఎక్కువగా మనకి పైపులు మనకి ప్లంబింగ్లో వాడే పైపుల్లో అలాగే ఎలక్ట్రిషియన్ వాడే పైపుల్లో వీటిలో ఎక్కువగా మీరు వినే ఉంటారు పీవీసీ అని వాటి నుంచి ఈ యూపీవీసీని తయారు చేస్తూ ఉంటారనమాట అలాగే మనకి ఇక్కడ డబ్ల్యూపిసి అనేది మీరు చూసుకున్నట్లయితే మనకి సేమ్ వుడ్ లాగే కనిపిస్తుందండి అదే మీరు యూపీవీసీ కనుక చూసుకున్నట్లయితే లోపల ఖాళీగా బోలు బోలుగా అయితే మనకి ఈ విధంగా ఉండటం జరుగుతుందనమాట ఇప్పుడు ఈ రెండింటిని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వచ్చేసి మనకి గుమ్మాలకు వాడుకోవచ్చు అండి అలాగే తలుపులకి వాడుకోవచ్చు కిటికీలకి వాడుకోవచ్చు అలాగే మనకి సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో సీలింగ్స్ లో వాడుకోవచ్చు అలాగే టీవీ యూనిట్లకు వాడుకోవచ్చు కబోర్డ్లకు వాడుకోవచ్చు అలాగే వాల్ ప్యానలింగ్ లో కూడా మనం వాడుకోవచ్చు అలాగే హౌస్ ఇంటీరియర్ కి సంబంధించి అన్ని చోట్ల కూడా ఈ రెండు మెటీరియల్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ రెండు మెటీరియల్స్ ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మనకి డబ్ల్యూపీసీ అనేది మన ఇల్లు పూర్తి కాక ముందు వాడుకోవచ్చు పూర్తయిన తర్వాత కూడా మనం వీటితో వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట అదే మీకు యూపీవీసీలో చూసుకున్నట్లయితే మీ బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యూపీవీసీ అనేది మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట ఈ రెండిటికి కొంచెం తేడా అనేది మనకి ఉండటం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ రెండు మెటీరియల్ అనేవి కూడా మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్తో అయితే మనకి రావడం జరుగుతుందండి అలాగే చదలు పట్టే సమస్య ఇందులో అయితే ఉండదండి ఈ రెండు మెటీరియల్ కూడా దేనికి కూడా అనేది పట్టదు అలాగే మనకి వేడిని తట్టుకునే కెపాసిటీ కూడా ఈ రెండు మెటీరియల్స్ మనకి కలిగి ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ అలాగే ఈ డబ్ల్యుపీసీ వర్క్ అనేది ఈ తో మీరు మీ ఏరియాలో ఉండే కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత కూడా మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు అండి అదే మీరు యూపీవీసీలో కనుక చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన సపరేట్గా టెక్నీషియన్స్ అనేది ఉంటారండి వాళ్ళు వచ్చి మాత్రమే మీకు యూపీవీసీ అనేది మీకు ఇన్స్టాల్ చేయడం కానీ వర్క్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట ఈ రెండింటి మధ్య తేడా అయితే ఇదేనండి డబ్ల్యూపీసీ అయితే మనకి ఎవరి చేతైనా మనం సర్వీస్ అనేది చేయించుకోవచ్చు లో వచ్చేసి సపరేట్గా దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చి సర్వీస్ అనేది అందించాల్సిన అవసరం అయితే అనమాట మధ్య డిఫరెన్స్ ఇదే అలాగే ఈ రెండు మెటీరియల్స్ మనం ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది కలగదండి ఇవి వాడటం వల్ల మనం చెట్లు అనేవి కొట్టేసి ఆ కలపను మనం ఇంటికి వాడుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చెట్లను కూడా మనం కాపాడిన వాళ్ళం అయితే అవుతామండి ఈ మెటీరియల్స్ ఉపయోగించుకోవటం వల్ల అలాగే ఈ డబ్ల్యూపీసీలో మనకి బెండింగ్ సమస్య అనేది అసలు వచ్చే ఛాన్సే ఉండదు అనమాట ఫ్రెండ్స్ అదే మీరు లో కనుక చూసుకున్నట్లయితే కొంతమేరకు మనకి బెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ రెండు మెటీరియల్స్ లో మనకి ఇది కూడా ఒక తేడా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ రెండిట్లో లైఫ్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మనకి యూపీవీసీ తో కంపేర్ చేసుకున్నట్లయితే డబ్ల్యూపీసీ కే లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉండటం జరుగుతుందండి అలాగే ఈ రెండిట్లో మనకి డబ్ల్యూపీ అనేది చూసుకున్నట్లయితే వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు సాధారణ చెక్క ఎలాగైతే బరువుగా ఉంటుందో అదే విధంగా మనకి డబ్ల్యూపీ అనేది ఉండటం జరుగుతుంది అదే మీరు యూపీ యూపీసీలో గనక చూసుకున్నట్లయితే యూపీవిసీలో మీరు ఏది వాడినా సరే మనకి లోపల బోలు బోలుగా మనకి కనిపించడం జరుగుతుంది అలాగే పట్టుకున్నా సరే మనకి ఆ తేడా అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట అంటే అంత వెయిట్ లెస్ గా మనకి ఈ యూపీవీసీ అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మనకి డబ్ల్యూబీసీలో గనక మనం చూసుకున్నట్లయితే మనకి అందులో చాలా కలర్స్ అనేవి మనకి నచ్చిన కలర్స్ అనేవి మనం వేసుకోవచ్చండి అదే మీరు యూపీవిసీలో గనక చూసుకున్నట్లయితే లిమిటెడ్ కలర్స్ మాత్రమే యూపీవిసీలో అయితే మనకి దొరుకుతాయి కాక కాకపోతే మనకి నచ్చిన కలర్స్ కావాలి అనుకుంటే మాత్రం దానిపైన వేరే మెటీరియల్ అంటే మనకి లామినేట్ అనేది చేయడం జరుగుతుంది ఆ ల్యామినేషన్ ద్వారా మనకి నచ్చిన కలర్స్ అనేవి మనం యూపీవీసీ మీద మరలా వేయించుకోవచ్చు అనమాట ఈ రెండింటికి మధ్య ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ రెండింటి మధ్య రేటు విషయం అనేది మనం చూసుకున్నట్లయితే మనకి డబ్ల్యుపీసీ ఏదైతే ఉందో ఈ డబ్ల్యుపీసీ కంటే కూడా యూపీవీసీ అనేది మనకి తక్కువ ధరకే వస్తుందండి కానీ ఈ డబ్ల్యూపీసీ అనేది మనకి స్ట్రాంగ్గా అయితే ఉంటుందన్నమాట ఎంత డిఫరెన్స్ వస్తుంది అండి అని చెప్పి మీరు అడిగితే దీనిలో పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉండదండి మనకి సింపుల్గా చెప్పుకోవాలి అనుకున్నట్లయితే యూపీవీసీ అనేది మనకి ఒక ఆరు వందల రూపాయలకు వచ్చింది అనుకోండి అదే మీకు డబ్ల్యూపీసీ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల డెబ్బై రూపాయలు మనకి ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తేడాలోనే ఈ రెండింటి మధ్య మనకి మెటీరియల్ మధ్య రేట్లు అనేవి ఉండటం జరుగుతుందనమాట ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఎక్కడ వాడుకోవాలి అనేది మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి డబ్ల్యూపీసీ అనేది ఎక్కువగా మనకి డోర్ ఫ్రేమ్స్ అంటే గుమ్మాలు ఉంటాయి కదా దర్వాజాలు ఈ దర్వాజాలకి ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి అలాగే డోర్స్ కూడా ఈ డబ్ల్యూపీసీని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అలాగే కబోర్డ్లకు కూడా ఈ డబ్ల్యూపీసీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఇలా డబ్ల్యూపీసీ అనేది మనకి ఇంట్లో చాలా అయితే ఉపయోగిస్తున్నారు టీవీ యూనిట్లో కానీ ఇలా చా ప్రతి చోట కూడా మనకి మోడ్యులర్ కిచెన్స్ డిజైన్ చేసుకోవడంలో కూడా ఈ డబ్ల్యూబీసీనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి అదే మీరు యూపీవీసీ కనుక చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువ మనకి కిటికీల్లోనే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట కిటికీల్లోనే ఎందుకు ఉపయోగిస్తారండి అనేది మీరు గమనించినట్లయితే ఇవి తక్కువ బడ్జెట్లో రావడం జరుగుతుందండి ఈ కిటికీలు అనేది కాబట్టి మనకి కిటికీస్లో ఎక్కువగా యూజ్ అనమాట అలాగే వీటికి ఉపయోగించే గ్లాస్ వల్ల మనకి బయట సౌండ్ లోనికి లోపల సౌండ్ బయటికి వినిపించకుండా సౌండ్ ఫ్రూప్గా కూడా మనకి ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువగా ఆఫీసుల్లో అలాగే కాంప్లెక్స్లో కమర్షియల్ బిల్డింగ్స్ లో ఇలాంటి చోట్ల ప్రతి చోట్ల కూడా ఈ యూపీవీసీ విండోస్ ని అలాగే డోర్స్ ని కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి మనకి ఆఫీసుల్లో కానీ వరండాస్ లో కానీ ఇలాంటి చోట్ల కొన్ని చోట్ల మనం డోర్స్ అనేవి డిజైన్ గ్లాస్ తోటి అలాంటి చోట్ల ఎక్కువ శాతం మనకి యూపీవీసీ నే ఉపయోగించి కిటికీలకి డోర్స్ కి యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ రెండు మెటీరియల్స్ కూడా అనేక రకాల సైజెస్ లో అనేక రకాల క్వాంటిటీలో మనకి దొరకడం జరుగుతుందండి మీకు నచ్చిన క్వాలిటీలో మీరు తీసుకోవచ్చు అలాగే మీకు నచ్చిన సైజులో మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన క్వాంటిటీలో కూడా మీరు ఈ మెటీరియల్ని యూస్ చేసుకోవచ్చు మీకు గనుక తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే మాత్రం యూపీవీసీ అనేది మీరు ఉపయోగించుకోండి అదే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మాకు టేక్ వుడ్ లాగా స్ట్రెచ్చర్ అనేది రావాలి దాని మీద మేము కలర్స్ కలర్స్గా డిజైన్స్ అనేవి చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు డబ్ల్యూపీసీ అనేది చేయించుకోవటం ఉత్తమం అండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది అంటూ ఉంటారండి డబ్ల్యూపీసీలో మనకి స్క్రూయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కదా మనకి ఎక్కువగా ఊడిపోతాయి అంట కదా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ అనేది ఉండొచ్చండి ఫ్రెండ్స్ మనకి మంచి క్వాలిటీలో ఉండే డబ్ల్యూపిసి అనేది మనం ఉపయోగించినట్లయితే మనకి స్క్రూయింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ఊడిపోయే ఛాన్సే ఉండదు ఈ డబ్ల్యూపిసిలో అదే మీరు తక్కువ రకంలో దొరికే ఈ డబ్ల్యూపిసి మెటీరియల్ వాడుకోవడం వల్ల మీకు ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు ఏది వాడతారు అనేది మీ ఇష్టం అండి సో చూస్తున్నారుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్